నెల్లూరు జిల్లా సూళూరుపేట ఎమ్మెల్యే కిలివెటి సంజీవపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంటి ముందు మత్స్యకారులు ఆందోళనకు దిగారు. తమను ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య కుక్కలతో పోల్చారని ఫైర్ అయ్యారు. కొత్త కుప్పాల గ్రామానికి వస్తే ఎమ్మెల్యేకు బుద్ధి చెప్తామన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గ్రామంలో తీర్మానం చేస్తామన్నారు మత్స్యకారులు. కిలివెటి సంజీవయ్య గారు మా ఊరు పంచాయతీని అందరినీ కుక్కలు అంటున్నాడు. మేము కుక్కల ఈ కుక్కలు ఏం చేసేది అనేది ఆయన ఇంకొకసారి బీవీపాలెం పంచాయతీకి వస్తే ఆయనకి తెలుస్తుంది. కుక్కలు ఏం చేస్తుందని కిలివెటి సంజయ్ గారికి తెలుస్తుంది. తన మండలిలో ఈ బీవీపాలెం పంచాయతీ కానీ ఒకసారి అడుగు పెడితే ఆయన సంగతి ఏమని ఆయనకి తెలుస్తుంది. ఇది మాకు మీరు పంచాయతీ తరఫున ఒక మీటింగ్ పెట్టించేసి ఎమ్మెల్యేకు ఆపోజిట్గా మేము ఒక ధర్నా చేయాలి. ఇదే విషయం మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ నుండి తెలుసుకుందాం. మహేష్, అసలు ఎందుకు ఇలా సంబోధించారు, అసలు ఏం జరిగింది? క్రాంతి, యాక్చువల్ గా ఈ సూళూరుపేట నియోజకవర్గం బీవీపాలెం ఆ పంచాయతీలో ఉన్నటువంటి కొత్త కుప్పాలు అనే గ్రామంలో మత్స్యకారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అక్కడ విఆర్ఓ ఒక అతన్ని తొలగించడం జరిగింది. విధుల నుంచి వేరే ఒకరిని అక్కడ నియమించారు. వాళ్ళకేమో తమిళే తెలుసు, తెలుగు పెద్దగా తెలియదు. ఇది బార్డర్, ఆంధ్ర తమిళనాడు మధ్య ఉన్నటువంటి బార్డర్ ప్రాంతం, అందువల్ల వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుతూ ఉంటారు, తెలుగు పెద్దగా రాదు. ఈ క్రమంలో వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే కిలివెటి సంజీవని కలిసి సూళూరుపేటలో ఇలా విఆర్ఓ మాత్రం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము, సమస్యలు చెప్పుకోలేకపోతున్నాము, మేము చెప్పినటువంటి సమస్యలు వాళ్ళకి అర్థం కావట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గ్రామంలో కూడా తాగునీటి సమస్యలు, వీధి దీపాలు, రోడ్లు, ఇలాంటి సమస్యలు అనేకం ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెళ్లే సమయంలో అక్కడ ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా ఎందుకు కుక్కల్లాగా అరుస్తున్నారు మీరు అనడం, ఎమ్మెల్యే అనడం వివాదాస్పదంగా మారింది. కుక్కల్లాగా అరుస్తున్నారు, కుక్కల్లాగా మీద పొడుతున్నారు అన్నట్లుగా వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నారు. వాళ్ళంతా కూడా మత్స్యకారులు. ఏ రోజుకు ఆ రోజు ఈ పులికాటి సరస్సులో వేట సాగించి ఆ చేపల మీద బతికి జీవనం సాగిస్తూ ఉండే కుటుంబాలు అందరూ కూడా నిరుపేదలు. ఒక్కసారిగా వాళ్ళంతా కూడా ఎమ్మెల్యే తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సూళూరుపేటలోని కిలివెటి సంజీవయ్య ఇంటి ఎదురుగా ధర్నా కూడా చేశారు. అయితే వాళ్ళందరికీ సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు బెదిరింపులు పాల్పడడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వాళ్ళంతా గ్రామంలోకి వెళ్లి ఒకటే చెప్తున్నారు, ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్యని ఇక పైన ఈ కొత్త కుప్పాలనే గ్రామానికి రానివ్వము. అలాగే మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఐకమత్యంగా ఉంటాయి, తీర ప్రాంతంలో ఉన్న మా మత్స్యకార గ్రామాలన్నిటికీ కూడా ఈ సమాచారం చెప్తాము. ఒక మత్స్యకారుల్ని బీసీ వర్గాల్ని చాలా తక్కువ చేసి కుక్కల్లాగా సంబోధించడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సూళూరుపేటలో లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఇది ఈ పాదయాత్రకి మంచి స్పందన కనిపిస్తుంది, రోజు రోజుకు కూడా ప్రజాదరణ పెరుగుతుంది. ఆ కారణంగా నేను ప్రెస్ స్టేషన్ లోకి వెళ్లిపోయి ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఏదైనా టీడీపీ కార్యక్రమం సూళూరుపేటలో జరిగితే ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ప్రెస్ స్టేషన్ లోకి వెళ్తారంటూ కూడా రాజకీయంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. క్రాంతి, కిలివెటి సంజయ్ గారు మా ఊరు పంచాయతీని అందరినీ కుక్కలు అంటున్నాడు. మేము కుక్కల ఈ కుక్కలు ఏం చేసేది అనేది ఆయన ఇంకొకసారి బీవీపాలెం పంచాయతీకి వస్తే ఆయనకి తెలుస్తుంది. కుక్కలు ఏం చేస్తుందని కిలివెటి సంజయ్ గారికి తెలుస్తుంది. తన మండలిలో ఈ బీవీపాలెం పంచాయతీ కానీ ఒకసారి అడుగు పెడితే ఆయన సంగతి ఏమని